వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, చాలామంది కామెంట్స్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్కి తగ్గ నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియోలో ఇప్పుడు నేను చెప్తానండి. చాలామంది జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అప్లై చేయొచ్చని అడుగుతున్నారండి. ఇది ఓన్లీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండి. బీఈ బీటెక్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు ఫస్ట్ వీడియో చూస్తే, నోటిఫికేషన్ వీడియోలో చూస్తే నేను డీటెయిల్గా చెప్పాను. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయొచ్చని క్లియర్గా ఇచ్చారండి, అది చూసి అప్లై చేయండి. అయితే ఈ వీడియోలో మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం ఎలాగా, స్టేట్ బోర్డ్ ఆఫ్ సెలెక్ట్, ఇప్పుడు మన ఎస్బిటి ఈటి అనేది కనిపిస్తలేదు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి, దాని గురించి చెప్తాను. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే, చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. అయితే మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ రావట్లేదండి. సో మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా ఛానల్లోకి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందే చెప్పాను, జూనియర్ ఇంజనీర్ ఇది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్ సంబంధించిందండి ఇది 2020 నోటిఫికేషన్ ఇది. అయితే చాలామంది ఏంటంటే ఫోటో మీద డేట్ రాయకుండా అప్లోడ్ చేస్తున్నారండి. అది ఎడిట్ అవుతుందా అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే రావట్లేదండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ వస్తే ఏమైనా రావచ్చు. అయితే అప్లై చేసి ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే మాత్రం ఫోటో మీద డేట్ ఒకటి మాత్రం కంపల్సరీ కనబడేటట్టు పెట్టి అది అప్లోడ్ చేయాలండి. నేను ఆల్రెడీ హౌ టు ఎడిట్ ఫోటోగ్రాఫీ ఈజీ అని చెప్పి ఒక వీడియో చేశాను, ఇప్పుడు మీకు లింక్ ఇస్తాను. ఈ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదండి, ఇక్కడ వస్తున్న దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో మీరు చూడొచ్చు. ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత అప్లై చేయండి. చాలామంది ఏంటంటే మీరు ఏదైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ ఏమని చెప్పాడు, ఆ డేట్ ఎంటర్ చేయకుండా మామూలుగా అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసి పేమెంట్ చేశారు. నాకు తెలిసి నేను పేమెంట్ చేయలేదు పూర్తిగా. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తే ఒకసారి చేంజ్ చేసుకోండి. అదైతే మరి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నది ఏంటంటే, చాలామంది అప్లై చేస్తున్నప్పుడు మనకి బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి నేను సెలెక్ట్ చేశాను కదండి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అని సెలెక్ట్ చేశాను. కన్ఫర్మ్ పోస్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు బీఈ బీటెక్ పెట్టుకోవచ్చు, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ సెలెక్ట్ చేసుకుంటే బీటెక్కి యూనివర్సిటీ ఏదని సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఎన్టీయూలో చదివాను అనుకుందాం. జేఎన్టీయూకి వచ్చేటప్పటికి ఇక్కడ 4-5 ఉన్నాయండి. ఇక్కడ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదండి. అలాగే 4 ఇచ్చాడు, ఇవ్వడం మాత్రం 4 ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అని ఇచ్చాడు తప్ప కాకినాడ, హైదరాబాద్, విజయనగరం అని క్లియర్గా ఇవ్వలేదండి. సో నేనైతే సింపుల్గా జేఎన్టీయూ కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ముందు సెలెక్ట్ చేస్తాను. మీరు కూడా జేఎన్టీయూ ఏది సెలెక్ట్ చేసినా పర్వాలేదు, అది సెలెక్ట్ చేయండి. అలాగే ఎవరైతే డిప్లొమా చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటాను. డిప్లొమాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనకి యూనివర్సిటీ లేదు, మనకి యాక్చువల్గా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎస్బిటిఈటి అని లేదండి, అసలు ఎస్బిటిఈటి లేదు. మేము ఏం చేయాలని చాలామంది ఆప్షన్లు అడుగుతున్నారు. అయితే ఇక్కడ సింపుల్గా మనకు ఒక ఆప్షన్ ఉందండి, నేను మొత్తం చూసాను, ఇక్కడ ఎస్బిటిఈటి లేదు. అలాగే బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. సో మీరు సింపుల్గా అదర్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే మీరు యూనివర్సిటీ పేరు లేదో ఆ ప్లేస్లో మీరు అదర్స్ సెలెక్ట్ చేసిస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, మనకి ఒకసారి అదర్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి అదర్స్, అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. అదర్స్ సెలెక్ట్ చేసుకుని మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్ ఇవ్వండి, మీ పాస్ ఇయర్ ఇవ్వండి, మీకు సీజీపీ ఉంటే సీజీపీఏ, పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ప్రాబ్లం లేదండి, అదర్స్ చూపించిన ఏం ప్రాబ్లం లేదు. మనకి లిస్ట్ ఆఫ్ ఇచ్చిన యూనివర్సిటీలో మన యూనివర్సిటీ లేనప్పుడు అదర్స్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశానండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి. అలాగే మా ఛానల్ నుంచి ఎటువంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్ అయితే రావట్లేదండి, మాకు సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నా అందరికీ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. అందుకే మీరు తరువుగా అప్పుడప్పుడు ఛానల్లో చెక్ చేస్తుంటే వీడియో లేటెస్ట్ వీడియోలు ఏమున్నాయని మీకు తెలుస్తూ ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగభూషణం గంటల, సైనింగ్ ఆఫ్.